మా అమ్మ శరీరంలో ముక్క పెరిగి పెద్దదైంది, ఆ అసలు శరీరం వెళ్ళిపోయింది, అందులో పెరిగిన ఈ శరీరం మాత్రం బయట తిరుగుతోంది. ఇది ఏది చేసినా ఎవరి వల్ల చేసింది? ఆవిడ వల్ల చేసింది. ఆవిడ దీన్ని లోపల పెంచి ఉండి ఉండకపోతే, ఆవిడ నాకు వద్దు అని ఉండి ఉంటే ఇవాళ ఈ శరీరం ఉందా? అసలు దీంట్లో ఏదైనా చేశాను అనేటప్పటికీ ఎలా అరిచిందో, ఎక్కడో అంబా అని అరిచింది అవుదూడ. ఎంత సంతోషించిందో పరదేవత. అది మాతృక, అది అమ్మ. ఇది ఎవ్వరికీ అన్వయం కాదు లోకంలో. తండ్రితో అలా కుదరదు, ఆయన తేజోదాత అంతే, అంతవరకే. తప్ప ఈ కష్టము ఆయనకి లేదు, నిజానికి ఆయనది సుఖము సంతోషము, అక్కడి వరకే. నేను క్షమింపబడేదను గాక. కానీ ఆవిడది కాదు, ఆవిడది పునర్జన్మ, ఆవిడది మహాత్యాగం, ఆవిడ స్థితికారురాలు, ఆవిడ లాంటి వ్యక్తి లేదు. పైగా మాతృకాం అన్న మాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఉన్నది అంటే తృప్తి కాదు, నాతో ఉన్నది అంటే తృప్తి. అది ఎప్పుడో తెలుసా? మనిషి యందు కామము చేరనంతకాలం, పరిశుద్ధ హృదయం ఉన్నంతకాలమే ఆ అమ్మ పదానికి ఉన్న గౌరవంతో అనుబంధం పూర్ణంగా. చంటితనంలో అమ్మ గదిలో అన్నం పెట్టి, క్యారేజీ పెట్టి, లేకపోతే ఓ అన్నంలో కాస్త పప్పు అన్నం కలిపేసి మెత్తగా నెయ్యేసి వాడికి ఆ అన్నం తినేయమనండి అందనుకోండి, అమ్మ ఇంకో గదిలో తలుపు వేసుకు కూర్చుందనుకోండి, మీ అమ్మే పెట్టిందిరా అని మా అత్త అందనుకోండి, నేను తింటానా? నాకు అక్కర్లేదు. నేను భయపడ్డాననుకోండి, ఉలిక్కి పడ్డాననుకోండి, అమ్మ దగ్గరికి పరిగెత్తికి వెళ్ళిపోతాను, అమ్మని గట్టిగా పట్టేసుకుంటాను. అమ్మ ఎత్తుకుని అన్నం పెడుతోందనుకోండి, తింటాను. నా మలమూత్రాలు మా అమ్మ ఎత్తింది, నాకు అన్నం మా అమ్మ పెట్టింది, నాకు అన్నం కాదు మా అమ్మ కావాలి, మా అమ్మ స్పర్శ కావాలి. అమ్మకి అందము అన్వయము కాదు. ఎందుకని అంటే ఆవిడ పెద్ద పెద్ద పళ్ళు, నల్ల ముఖం, గాడిద పెదివి ఉంటుంది, అలా ముందుకి పెదివి వచ్చి, నేను మన్నింపబడిదను కాక, నేను తక్కువ చేసి వర్ణించట్లేదని మీరు అర్థం చేసుకోవాలి. అలా ఉంది. ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. పక్కింట్లో ఆవిడ చాలా అందంగా ఉంటారు. బాబుదా అని చేతులు చాపింది, వాడు ఎడతాడా? వాడు వెనక్కి తిరిగి అమ్మ కంఠం గట్టిగా కాకులించుకుంటాడు. ఇప్పుడు వాడు అందమే చూస్తే పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. వాడికి అమ్మతనం కావాలి, అమ్మ కావాలి. అమ్మ ఓదార్పు, అమ్మ స్పర్శ, అమ్మ మాట, అమ్మ అన్నం, అమ్మ ఆట, అమ్మ పాట, అమ్మ మాట, అన్నీ అమ్మాయి. అందుకే మరి ఏమిటో తెలియదు, ఆ అమ్మతనం వచ్చేటప్పటికీ నీ మాటలు మాట్లాడేస్తారు. భర్తతో కూడా ముభావంగా ఉన్న ఆడపిల్ల పెళ్ళయ్యాక పిల్లలు పుడితే ఎన్ని కబుర్లు చెప్పేస్తుందో ఆ పిల్లాడికి. తాతగారు వస్తారు కదూ, మనం కాకినాడ వెళ్తాం కదూ, తాతగారు పంచి కట్టుకుంటారు, నువ్వు పెద్దయ్యాక పంచి కట్టుకుంటావా, నువ్వు తాతగారులా బొట్టు పెట్టుకుంటావా, ఎన్ని చెప్తుందో వాడికి. నాన్నగారండి నాన్నగారండి అని పిల్లాడిని పిలుచుకుంటుంది. ఆ మాట, ఆ సంబోధన వాడికి ఏమర్థం అవుతుందో తెలియదు. ఆ అమ్మ మాట్లాడుతుంటే ఓ ఓ అని అలా వింటాడు వాడు. అసలు అమ్మ అన్న మాటని ఈశ్వరుడు ఎలా సృష్టించాడో, అసలు ఆ రూపాన్ని ఎలా సృష్టించాడో, ఆ తత్వాన్ని ఎలా సృష్టించాడో, అసలు అదొక పరమ అద్భుతం కదండి సృష్టిలో. అమ్మ అన్న మాట, అమ్మ అన్న పిలుపు, అమ్మ స్పర్శ, అమ్మ చేతి అన్నం, అసలు ఈ శరీరము అమ్మకు కొనసాగింపు తప్ప ఇది వేరు కాదు. అమ్మ యొక్క అవశేషం ఇది, అమ్మ శరీరంలో ఒక అవశేషం ఇంకా తిరుగుతోంది బయట. ఇది అమ్మ యొక్క గొప్పతనం. ఇది శంకరులు గుర్తు చేస్తున్నారు. ఒక అమ్మే అలా అయితే ఆమె ఇన్ని బ్రహ్మాండములను కన్న తల్లి. ఈ అమ్మతనాన్ని నీ అమ్మ వరకే అన్వయం చెయ్యకుండా నువ్వు పురుషుడని భావించు. భగవంతుడు తప్పులేదు, శివుడు నా తండ్రి అను, విష్ణువు నా తండ్రి అను తప్పులేదు, కానీ అమ్మ భావన మాత్రం భగవంతుని యందు చూడు. భగవంతుణ్ణి అమ్మగా చూస్తే అంటుకుంటావు తొందరగా, భగవంతుణ్ణి అమ్మగా చూడలేనప్పుడు అంటుకోవు. అందుకే పురుషుడిగా ఆరాధన చేసిన త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నువ్వు నాకు అమ్మవి అంటారు. ముందు మాట ఏమంటారంటే త్వమేవ మాతా చ పితా త్వమేవ, నువ్వు నా తల్లివి అంటారు. ఎందుకని? అందులో ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం, అమ్మ అంటే ప్రేమ అంటుకుపోతారు. భగవంతుని యందు అమ్మాన్ని చూస్తే, అమ్మ యందు భగవంతుణ్ణి చూసి ఎలా మాతృదేవోభవ అంటామో,
పెద్దవాడైన తర్వాత కోరికలు పుట్టాయి, అనేక కోరికలు పుట్టాయి. అప్పుడు అమ్మకి దూరంగా ఉండడం అలవాటు అవుతుందేమో, కొన్న ఉండగలడేమో, అదైనా అప్పుడప్పుడు అమ్మను చూడకుండా ఉండలేడు. కానీ అమలినమై ఉన్నంతకాలం అమ్మను వదిలి ఉండలేడు. పసితనంలో అమ్మ ఒక్కతే అన్నీ. నాన్నగారు లేరు కొన్నాళ్ళు, అమ్మ ఉంటే ఉంటాడు. అమ్మమ్మ లేదు ఉంటాడు, తాతగారు లేరు ఉంటాడు, నాయనమ్మ లేదు ఉంటాడు, నాయనమ్మ వైపు తాతగారు లేరు ఉంటాడు, అమ్మ లేదు వీళ్ళందరూ ఉన్నారు, వాడు ఉండడు పిల్లవాడు. అందుకే లోకంలో హేయమైన పాపం ఏమిటంటే తల్లిని బిడ్డల్ని విడదీసే ప్రయత్నం చేయడమే. అంతకన్నా దారుణమైన పాపం ఇంకోటి లేదు. మీరు ఏ కారణం చెప్పి విడదీసినా దోషమే. అయినప్పుడు ఆ అమ్మతనం అంత గొప్పదైతే నువ్వు భగవంతుని యందు అమ్మతనాన్ని చూడు, నీ మనసు అంటుకుపోతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు విష్ణువుని పూజించు, శివుణ్ణి పూజించు, అగ్నిని పూజించు, పురుషుడిగా కాదు అమ్మగానే భావన చెయ్యాలి. అందుకే ఆ అమ్మతనానికి ఉన్న గొప్పతనం అది, అది శంకరుల మనసు పొంగిపోతే వాగ్రూపమై మాతృకాం అని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాడు. అమ్మా, ఇన్ని కోట్ల బ్రహ్మాండములను కొన్న తల్లివి నువ్వు, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహం అని కదా వ్యాస భగవాన్ లలితా సహస్రంలో. కాబట్టి మాతృకాం త్రిపుర సుందరీం, ఇది ఒక గంభీరమైన మాట. త్రిపుర సుందరీం అంటే మూడు అంకె మీద నడిచేటటువంటి వాటన్నీ కూడా ఆవిడ స్వరూపంగా ఉంటాయి. ఉండి ఆవిడ అనుగ్రహించిందా ఒకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. మూడు ఏదో భూత భవిష్యత్ వర్తమాన కాలములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, ప్రధానంగా త్రిపుర సుందరి అన్న మాటకు అర్థం ఏంటంటే మాతృకాం త్రిపుర సుందరీం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములుగా ఉన్న తల్లి అని అర్థం. స్థూల శరీరము అంటే అన్న వికారము అని గుర్తు. అన్నం తింటే పెరిగిన ఈ శరీరం ఉందే, సప్త ధాతువులు కలిస్తే స్థూల శరీరం అంటారు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ ఏడు కలిపినటువంటి సంఘాతము ఏది ఉంటుందో అది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అని ఒకటి ఉంటుంది, అందులో 18 తత్వములు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు, 15 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 కలిపి 18 కలిస్తే సూక్ష్మ శరీరం అంటారు. దానికి అన్నధాతువుతో సంబంధం ఉండదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే జ్ఞానేంద్రియాలు 5, కన్ను అంటే కన్నుకు చూడగలిగిన శక్తి, ముక్కు వాసన చూడగలిగిన శక్తి, 4 రుచి చెప్పగలిగిన శక్తి, చెవి వినగలిగిన శక్తి, చర్మము స్పర్శ చెప్పగలిగిన శక్తి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు కాళ్ళు 2, 1, చేతులు 2, 1, 2, నోరు 3, మలస్థానము 4, మూత్రస్థానము 5, ఈ 5 కర్మేంద్రియాలు. అక్కడికి 5, 5, 10. 5 ప్రాణములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు, ఈ 5 చాలా ప్రధానం. మిగిలినవి ఇంకొక 5 ఉంటాయి, అవి కలిపినా కలపకపోయినా నైవేద్యంలో ఈ 5 చెప్తాం. అందుకే ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని. ఎందుకని, ప్రాణము అంటే ఉన్నాడు అనడానికి గుర్తు. అది త్రిపుర సుందరి లక్షణంలో సూక్ష్మ శరీరంలో ఆవిడ యొక్క నిర్వహణ శక్తి. ఆయన ఇంట్లో సభ్యుడా కాడా వదిలేయండి, తలుపు తీసింది ఎవరో లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తిరుగుతున్నారు, దూరంగా గేటు బయట నించున్నారు అంటే యజమాను ఉన్నాడా లేడా, ఆ అమ్మాయి పనిపిల్ల ఎవరైనా కానివ్వండి, యజమాని ఉన్నాడని గుర్తు. ఆ ఇంట్లో ఉన్నాడు యజమాని కదూ, నివాసం ఉన్నారని గుర్తు. అలాగే ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వస్తూ ఉంటుంది, కుక్క తిరిగినట్టు, ఇంట్లో ఎవరో తిరిగినట్టు, అది తిరిగి లోపలికి బయటికి వెడుతోందంటే ఉన్నాడని గుర్తు, మంగళప్రదత్వం. అది ప్రాణము. అపానము పైనుంచి లోపలికి వచ్చి లోపల నుంచి పైకి వెళ్ళిపోతే ప్రాణం. అపానం అంటే లోపల ఉండిపోయిన పిప్పిని బయటికి తోసేయడానికి, కిందకెళ్ళి బయటికి తోసేస్తే అపానం అంటారు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా శరీరం నడవదు. లోపల ఉండిపోయింది బయటికి వెళ్ళలేదనుకోండి ప్రమాదం, అపానము. వ్యానం అని ఒకటి ఉంటుంది. వ్యానం ఏం చేస్తుందంటే ఈ మధ్యలో నిలబడి ఈ పై పని సరిగ్గా జరిగేటట్టు, అంటే ఊపిరి తీసి వదలడం సక్రమంగా జరిగేటట్టు, కొంత గాలి అవసరమైనప్పుడు మాత్రమే, ఆ పిప్పిని తోసేటప్పుడు మాత్రమే కిందికి వెళ్ళాలి, శరీరం కిందకి వెళ్ళి తొయ్యాలి. అంతేకాని అస్తమానం శరీరం కింద నుంచి వాయువు విడుతోందనుకోండి, అదో వ్యాధి. మళ్ళీ ఒక్కొక్కసారి దానివల్ల జ్వరాదులు కూడా వచ్చేస్తాయి, చాలా ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అది సమానంగా ఉండేటట్టు చూస్తుంది శరీరంలో, పైన ఊపిరి చక్రమంగా అందేట్టు, క్రింద పిప్పి బయటికి వెళ్ళేటప్పుడు వాయువు కిందకి తోసేసేటట్టు. ప్రాణ అపానములను నిర్వహిస్తే వ్యానం అంటారు. ఉదానము, ఉదానము అంటే ఈ శరీరం అంతా పోషింపబడాలి. పోషింపబడాలంటే ఇక్కడ రుచి కోసం తింటాడు,
తింటున్నప్పుడు ముద్ద ముద్దకి మంచినీళ్ళు తాగంగా, నవ్వులతో నవిలినప్పుడు పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి పదార్థాన్ని పెట్టాడు. సూక్ష్మక్రిములు చచ్చిపోవడానికి లాలాజనం ఊరుతుంది, ఊరి అందులోకి చేరుతుంది జిగురుగా. ముద్ద నవ్వులుతాడు, గుటక వేశాడు, కంఠం దగ్గరికి వచ్చింది, అది జారలేదనుకోండి, జారకుండా ఉండిపోతుంది అనుకోండి, అస్తమానం ఎక్కడ తాగుతారు నీళ్లు? అలా తాగితే అన్నం వెళ్ళదు, కడుపు నిండిపోతుంది. అందుకని కంఠంలోకి చేరిన పదార్థము కడుపులోకి జారిపోయేటట్టుగా ఒక వాయువు ఉపకారం చేస్తుంది. ఆ సమయంలో ఆకలి వేసి అన్నం తినేటప్పుడు ఉపకారం చేస్తుంది ఆ వాయువు, దానికి ఉదానమని పేరు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత శక్తి తయారవుతుంది, ఓ పదార్థం తింటే కొంత శక్తి. దాన్ని ఏదో ఉపన్యాసం చెప్పాలి కాబట్టి వాళ్ళ కంఠానికే ఇస్తున్నానండి, రేపటి నుంచి దేవీ నవరాత్రులకు కావాలంటే కాళ్ళు చేతులకి ఇస్తానండి అందం. అన్ని అవయవాలకి సమానంగా పంచిపెడుతుంది లోపల ఒక వాయువు, దాన్ని సమాన వాయువు అని పిలుస్తారు. శక్తిని పంచిపెడుతుంది, ఏది పెరగాలో వాటిని సమానంగా పెంచుతుంది. గోల్డ్ సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, అలా కాళ్ళు చేతులు సమానంగా పెరగాలి. ఓ కాలు పెద్ద ఓ కాలు చిన్న ఉంటే ఇబ్బంది, అది చేసేదాన్ని సమాన వాయువు అంటారు. ఇది ప్రాణ అపాన వ్యాన ఉదాన జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఆ నాలుగింటి గురించి మీకు నేను అనేక పర్యాయాలు చెప్పాను. అహంకారం అంటే నేను నేనన్న భావన, చిత్తము అంటే ఎప్పుడు చాంచల్యంతో ఉంటుంది, ఇది చేద్దామా అది చేద్దామా, ఆఖరికి బుద్ధి నిర్ణయం చేసింది అనుకోండి అయితే అప్పుడు ఇలా చేద్దాం ఈ పని అని ఒక వ్యూహం చేస్తుంది, నేనే చేశానంటుంది ఆఖరణ. అహంకారం, మనస్సు, ఇది చేద్దామా అది చేద్దామా, రవిగల బట్టలు ఇద్దామా చీరలు ఇద్దామా, సింధూరం ఇద్దామా కుంకం ఇద్దామా, చామంతి పూలు ఇద్దామా జాజి పూలు ఇద్దామా, సంకల్ప వికల్పములు మనస్సు, ఈ నాలుగు, ఈ పదిహేను, ఈ పంతొమ్మిది కలిపి సూక్ష్మ శరీరం అంటారు. కారణ శరీరం అంటే ఈ లోపల పరమాత్మ ఉంటాడు, ఆయన తేజస్సు వల్ల నడుస్తూ ఉంటుంది శరీరం. దానికి ఒక అవిద్యా కవచం ఉంటుంది, ఆ కవచంతో ఉన్నప్పుడు విడుతూ ఉంటుంది ఆయనతో ఉన్నటువంటి అనుబంధం. ఆ అనుబంధం సూక్ష్మ శరీరం స్థూల శరీరం మీదకి వచ్చిందనుకోండి జాగ్రత్త అవస్థ అంటారు, అదే త్రిపుర సుందరి, మళ్ళీ మూడవుతుంది జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఇప్పుడు ఇంద్రియాలు శరీరం అన్నీ పనిచేస్తాయి, అది ఆ లోపల ఉన్నటువంటి కారణ శరీరంలో ఉన్న తేజస్సు స్థూల శరీరం నుంచి విడిపోయిందనుకోండి ఈ కన్ను అలా మూసుకుపోయి పడిపోతుంది, చెవులు పనిచేయవు, చేతులు కదలవు, కాళ్ళు కదలవు, అలా పడిపోయి నిద్రపోతుంటాడు, శరీరం అంతా విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరంతో ఇంకా అనుబంధం ఉంది కారణ శరీరానికి, మనసు పనిచేస్తూ ఉంటుంది, సృష్టి చేస్తూ ఉంటుంది, అందుకే కలుస్తూ ఉంటుంది, ఇంకా భావాలు ఉంటాయి, భయం సంతోషం కలుగుతూ ఉంటాయి. కాసేపటికి సూక్ష్మ శరీరం నుంచి కూడా ఉపసంహారం చేస్తాడు, ఇక కల కూడా రాదు, మనస్సు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, అక్కడ ఒక్క పరమాత్మ ఉంటాడు కానీ తెలియదు పరమాత్మను అనుభవిస్తున్నానని, కటిక చీకటి, అవిద్యా కవచం ఉంటుంది. అలా గాఢ నిద్రలో సుషుప్తిలో అక్కడ ఏ మనస్సు కానీ అవయవాలు కానీ ఇంద్రియాలు కానీ సూక్ష్మ శరీరం కానీ చిత్తం కానీ బుద్ధి కానీ అహంకారం కానీ ఏవి పనిచేయవు, అదే పరమ ప్రశాంతత సమాధి స్థితి. కానీ అది సమాధి అని తెలియదు, దాన్ని సుషుప్తి అంటారు. ఈ మూడు దాటితే అది త్రియ్యం. ఈ త్రిపుర సుందరి ఆవిడైతే త్రిపురాంత కూడా ఆయన, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అంటే ఈ మూడు దాటి నాలుగుకి ఆయన తీసుకెడతాడు. ఖండము అంటారు, ఖండమైతే మూడు, అఖండము ఒకటిలోకి తీసుకెడతాడు. ఆ మూడు నుంచి ఒకటికి ఎవరు తీసుకెడతారంటే ఆవిడే తీసుకెడుతుంది. ఎవరిని తీసుకెడుతుంది? ఎవరు ఆవిడ పాదములు పట్టుకుని నమస్కరిస్తున్నారో, ఎవరు భక్తితో ఉన్నారో, వాళ్ళని ఇన్నింటిలోంచి ఒకటిలోకి తీసుకెళ్ళగలిగినటువంటి అమ్మ. అందుకని అటువంటి తల్లి త్రిపుర సుందరీం. అందుకే సాధారణంగా పెద్ద పెద్ద పీఠాల్లోనూ అక్కడ చూస్తే త్రిపుర సుందరి అన్న పేరుతో పూజ చేస్తుంటారు. ఎందుకంటే ఈ కదలికలు, ఈ రూపాలు, ఈ సంఘాతములు అన్నీ ఆవిడ రూపం. మనసి భావయామి పరదేవతాం. మీరు గమనిస్తే ఇవాల్టి శ్లోకంలోవి ఏవి పైకంటికి దొరికేవి కావు, ఇవన్నీ మనసుకి దొరికేవి. అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తున్నారు శంకరాచార్యుల వారు, ఇవి బయట చూస్తే దొరకవు. మీరు కళ్ళు మూసుకుని ఇన్ని విన్నారు కాబట్టి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మ యొక్క గుణములను ఒక్కొక్కటి చదువుతుంటే మీ మనసు రంజిల్లిపోయి లోపల చూడగలిగిన శక్తి మీకు పెరగాలి. అలా పెరిగిందంటే ఉత్తీర్ణులవుతున్నారని. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ, ఆవిడ బయట దొరకదు లోపల దొరుకుతుంది. లోపలికి మార్గం చూపించడానికి శంకరు లోపల ఉండే తత్వస్వరూపిణి అయిన అమ్మవారి యొక్క గుణ విశేషాలని చూపిస్తూ ఆమెని ఒక రూపంగా చూపిస్తూ మనకి అందంగా మనసుకి ఆలంబనాన్ని అందిస్తున్నారు. జగద్గురువులుగా ఎంతటి మహోపకారం చేశారు మహానుభావులు.
ఇది ఆ శ్లోకం యొక్క విశేషం. ఆ 9వ శ్లోకంలో ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగ మండల విరాజిని అంటారు. కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగమండల విరాజిని, భృంగమంగళ విరాజిని అంటారు. లోకంలో ఒక మాట ఉంటుంది, పరమ దూష్యమైనటువంటి వస్తువులలో ఒకటి ఏది అంటే కేశం, వెంట్రుక, గోరు. ఈ రెండు చాలా దూష్యమైనటువంటి వస్తువులుగా భావన చేస్తారు. దూష్యము అంటే అవి కనపడకూడదు, వాటి యొక్క స్పర్శ తగలకూడదు అని. చేతికి ఉన్నంతసేపు పర్వాలేదు, అలాగే శరీరం మీద పెరుగుతున్నంతసేపు పర్వాలేదు. ఏదో మీరు దేవతార్చనకి కూర్చున్నారనుకోండి, అంటే భోజనానికి కూర్చున్నప్పుడు ఏ కారణం చేతనైనా వెంట్రుకొస్తే ఉత్తరాపోసనం పట్టేయాలి అని. అలాగే పూజ చేసేటప్పుడు వెంట్రుక ఏదైనా పదార్థంలో కనపడి ముట్టుకుంటే కుడి చెవి మీద చెయ్యన్నా వేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి, కాళ్ళు ఒకసారి తడుపుకోవాలి, లేదా మళ్ళీ స్నానం చేసి ఆచమనం చేసి పూజ మొదలెట్టాలి. వెంట్రుక పరమదూష్యమైనదిగా చెప్పబడుతుంది. అలాగే గోరు కూడా చాలా దూష్యమైనదిగా చెప్పబడుతుంది. శరీరానికి ఉండి పెరుగుతున్నంతసేపు పర్వాలేదు, కానీ ఒకసారి అది శరీరం నుంచి ఖండింపబడితే పరమదూష్యం. అందుకే ఆ గోళ్ళు తీసుకునేటప్పుడు పరమశ్రద్ధగా తీసుకుంటారు. అవి కింద పడకుండా ఏదైనా ఏర్పాటు చేసుకుని తడి చేత్తో ఒకసారి ఒత్తేసి ఎక్కడ చిన్న రసన కూడా లేదు అన్న విషయాన్ని చూసుకుని అవి మళ్ళీ ఎవరు తొక్కకుండా జాగ్రత్త తీసుకుంటారు. తీసుకుని ఇంట్లో ఎక్కడ ఎగిరి గాలికి కనపడకుండా చూసుకుంటారు. కానీ అమ్మవారి విషయానికి వచ్చేటప్పటికి అది పూర్తిగా భిన్నమైనటువంటి విశేషం. అది పరమ మంగళప్రదమైనటువంటి విశేషంగా లోకంలో భావింపబడుతుంది. అంత గొప్ప కేశపాశము కలిగినటువంటి తల్లి. ఆ జుత్తు ఎలా ఉంటుంది అంటే శంకర భగవత్పాదులు ప్రారంభం చేస్తూనే కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగమంగళ విరాజిని అని అందులో కొన్ని ఉపమానములను ప్రయోగించారు. నల్లని మేఘముల యొక్క గుంపు ఎలా ఉంటుందో, నల్లని తుమ్మెదల యొక్క బారు ఎలా ఉంటుందో, అలా అమ్మవారి యొక్క కేశపాశము ఉంటుంది. ఇప్పుడు ఈ మాట నేను చెప్పగానే మీకు ఒక అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తూ శంకర భగవత్పాదులు అమ్మవారిని ధ్యానం చేసేటప్పుడు ఎలా ధ్యానం చెయ్యాలో చెప్తున్నారు. అమ్మవారి యొక్క జుత్తు తెల్లగా ముగ్గుబుట్టలా ఉండే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అంటే కాలమునకు ఆవిడ వశపడి ఉండదు, కాలము ఆమెకు వశపడి ఉంటుంది. ఎందుచేత అంటే సూర్యచంద్రులు ఇద్దరూ ఆ తల్లికి తాటంకములుగా ఉంటారు. ఆమెకి అవి ఆభరణములే తప్ప సూర్యచంద్రుల యొక్క గతిలో, కాలము యొక్క ప్రవాహంలో ఆమె కూడా వికారములను పొంది వశపడిపోయేది కాదు. అందుకే ఆమె ఎప్పటిది అన్నదానితో సంబంధం లేకుండా, ఆమె ఎప్పటిది అంటే అనాది, ఆ తల్లి లేని రోజు లేదు, ఆమె ఎప్పుడూ ఉంది. అటువంటి తల్లి ఇవాళ్టికి వృద్ధురాలు అయిపోతుంది కదా అన్న మాట ఆమె విషయంలో అన్వయం కాదు. అందుకే ఆమె యొక్క జుత్తు నల్లగా ఉంటుంది. అమ్మవారి యొక్క ఉపాసన యందు ఒక గొప్ప విశేషం. అమ్మవారి యొక్క జుత్తు కనపడదు. ఎందుచేత కనపడదు అంటే కరచరణాదులు ఉన్నటువంటి మూర్తి యొక్క కబరీబంధం దర్శనమయ్యేటటువంటి అవకాశం ఉండదు. ఎందుచేత అంటే మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉండదు లోకంలో. ఆఖరికి అర్చక స్వామి అయినా కూడా పూజ ఆ మూర్తి యొక్క ముందు భాగంలో పాదములకు పూజ చేస్తారు. అలంకారం అంతా శరీరం ముందు భాగానికి చేస్తారు. అంతేకాని మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చేసే అవకాశం ఉండదు. ఒక్క శివలింగం మాత్రం మినహాయింపు. అరూప రూపి కనుక శివలింగానికి ఏది వెనక అన్న ప్రశ్న ఉండదు. మీరు ఎటు చూస్తున్నది శివలింగం అని భావన చేసి బొట్టు పెడతారో అటు శివలింగం చూస్తుంది. అందుకే పశ్చిమాభిముఖమైతే సద్యోజాతం అంటారు, తూర్పుకి బొట్టు పెడితే తత్పురుషం అంటారు, ఉత్తరానికి బొట్టు పెడితే వామదేవం అంటారు, దక్షిణానికి బొట్టు పెడితే అఘోరం అంటారు, శివలింగం పైన చుక్క పెడితే ఐదో ముఖంతో ఈశానం అంటారు.
సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖములతోటి శివలింగం చూస్తూ ఉంటుంది. కాబట్టి శివాలయం అంతరాలయం లోపలికి వెళ్ళి శివలింగానికి వెనక్కి కూర్చుని అభిషేకం చేసినా పూజ చేసినా కూడా దోషం రాదు. కానీ ఒక్క సాధ్యమైనంత వరకు శివాలయం లోపలికి వెళ్ళి అభిషేకం అర్చకుడు తప్ప అన్యులు చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే దానికి తగిన ఉపాసనా బలం లేకుండా శివనిర్మాల్యం తొక్కడం మంచిది కాదు. శివలింగం మించొచ్చినటువంటి తీర్థం కింద పడ్డం కానీ ఒంటి మీద పడ్డం కానీ జరగకుండా ఉండడమే మంచిది. అది కొంత ఉపాసన బలం ఉన్నవాళ్ళు లేదా తత్సంబంధమైన దీక్షితులకు మాత్రమే అర్హత. అందుకే చాలా సులువైన మార్గం మంచి మార్గం ఏమిటి అంటే శివాలయంలో అర్చక స్వామి అభిషేకం చేయడమే ఉత్తమమైనటువంటి మార్గం. అథవా దాని యందు నిష్ణాతులైన వారు శివాలయం లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తే నేను దాన్ని దోషం పడుతున్నాను అని మీరు అన్వయం చేసుకోకూడదు. కాబట్టి అమ్మవారు సాకారమూర్తి కరచరణాదులతో ఉంటుంది. అప్పుడు అమ్మవారి కబరీబంధం ఎటుంటుంది? కబరీబంధం అంటే జుత్తు ముడి, అది వెనక్కు ఉంటుంది. అమ్మవారు జుత్తు విరబోసుకుని ఉండదు. విరబోసుకుని ఉండేటటువంటి రూపం ఒక్కటే, కాళికాస్వరూపంలో పోసుకుంటుంది. అందుకే అలా జుత్తు విరబోసుకుని ఉంటే అది తనంత తానుగా అమంగళం కాదు, అలా చూసిన వాళ్ళకి కూడా అమంగళం. అందుకే వేదంలో ఒక మాట ఉంది, భర్త పెళ్లి చేసుకుంటున్నప్పుడు మొట్టమొదట కోరిక ఏం కోరుతాడంటే, నీ జుత్తు ఎన్నడూ చల్లుకుపోయి విరబోసుకుని ఉండగా నేను చూడకుండెదనుగాక, నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తుండగా నేను చూడకుండెదనుగాక అని ఆయన దేవతల్ని ప్రార్థన చేస్తాడు.